అమ్మకు నోరువాడి, అయ్యకు చెయ్యివాడి. నోరువాడి అనగా మాట దురుచుగా ఉంటుంది, ఆ ఇల్లాలు ఉత్తి పుణ్యానికి తగాదా పెట్టుకుంటుంది అని అర్థం. చెయ్యివాడి అంటే ముక్కోపి స్వభావం కలవాడు అని అర్థం. భార్య గయ్యాలి ఏదో ఒక మాట అనగానే భర్త చేయి చేసుకోవడం జరుగుతుంది. ఆమె నోరు మూయదు, ఈయన తన్నడం ఆపడు. ఇద్దరిలో లోపమున్న సందర్భాన్ని తెలియజేస్తూ ఈ సామెత వాడతారు. అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నివ్వదు. దీనికి అర్థం, నిరుపేద ఇల్లాలు తన బిడ్డల ఆకలికి ఏమీ పెట్టలేదు. బిడ్డలను బంధువుల వద్దకు పంపడానికి అభిమానం అడ్డుకొస్తుంది. పేదరికము, అభిమానాల మధ్య బిడ్డలు ఇబ్బందులు పాలవుతారు. రెండు వైపులా కష్టం తప్పదు అని ఈ సామెతకు భావం. అయ్యవారిని చేయబోతే కోతి అయినట్లు. దీనికి అర్థం, అయ్యవారంటే గురువు. ఒక వ్యక్తిని ఉత్తముడుగా తీర్చిదిద్దాలని కృషి చేయగా చివరకు అతడు కోతిలాగా చంచలుడయ్యాడు. మనం చేయబోయిన మంచి పని చెడుగా మారిన సందర్భంలో ఈ సామెత వాడతారు.